ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇట్లా ఇలా కావడం అంటే నీ పెళ్లి సంబంధం వచ్చిన రోజు స్టార్ట్ అయింది. వాళ్ళ ఆమెకు కొన్ని రోజులు మంచిగానే ఉందని చెప్పి చూపించినాం. మళ్ళీ ఇంకోటి మర్చిపోయినా, అయితే ఆశా హాస్పిటల్ అని చెప్పినాం కదా, ఆశా హాస్పిటల్లో 10 డేస్ తర్వాత పీక్స్ కెళ్ళిపోయింది. ఇక పీక్స్ కెళ్ళిపోతే కట్టేసి మరి ఇట్లా కట్టేసి మరి ఇన్నో అప్పుడు తుఫాన్ అనేది బండి, ఆ బండిలో వెనకాల ఇట్లా మామూలుగా కట్టేసి తీసుకొచ్చినాం హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొస్తే అప్పుడు ఫటాఫట్ జాయిన్ చేయాలని చెప్పి ఇరిగాలు. మాకు అంత ఏదో ప్రాబ్లం ఉంది లేదంటే మనకు చేయి జారిపోతుంది, వీళ్ళు జాయిన్ చేయాలంటే దాంట్లో ఇక అమౌంట్ లేదు మా దగ్గర, అమౌంట్ లేదు ఎట్లా 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 అని ఆలోచిస్తే అప్పుడు మన అమ్మాయి ఉంటాయి కదా పట్టీలు మన పట్టగొలుసులు తాడు అవి ఉంటాయి కదా, అవి కుదబెట్టి హాస్పిటల్లో పెట్టినాం. ఒక రోజుకి 10,000 అన్న, ఒక రోజుకి 10,000 10 రోజులు ఉంచినాం. లక్ష రూపాయలు అయినాయి. వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, కరెంట్ షాక్ అవి పెట్టారు, మెడిసిన్ ఇచ్చారు, తగ్గింది. తగ్గిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినాం, బాగానే ఉందన్న. ఇక మా అదే మూమెంట్ లో ఇక పెళ్లి విషయం వచ్చింది అమ్మది. అంతా సెట్ అయింది. ఇది జరిగింది, పెళ్లి జరగముందుకే కొద్దిగా జరిగింది. మనకు కొంచెం ఒక ఏమంటారు డార్క్నెస్ అనేది వచ్చింది, ఇక చీకటి వచ్చింది మన ఇంటికి. మళ్ళీ వచ్చింది ఇట్లా ఒక కొద్దిగా మళ్ళా హ్యాపీ అయినా సెట్ అయినా అమ్మ సెట్ అయింది రా చెల్లి అనుకున్నాం. అంతలోనే బావ వాళ్ళు వచ్చారు, పెళ్లి చేద్దాం. ఎప్పుడైతే చేసి అయిపోతుంది కదా, వాళ్ళు అప్పుడు కూడా పాపం ఆలోచించలే ఆమెకి ఇట్లా బాగాలేదు మాకు వద్దు అని. గ్రేట్ అసలు బావ దేవుడు వద్దు అని క్యాన్సిల్ చేసుకోలే. వచ్చిర్రు మంచిగా అయిందా అంటే మంచిగా అయిందన్నాం. మా బావ హాస్పిటల్ దగ్గర కూడా వచ్చిండు చూసిండు మస్త్. అంటే చెల్లెకు పిచ్చి ఆమంటే, ఆయనకు ఇష్టమే ఈయనకు ఇష్టమే, వాళ్ళ ఇష్టానుసారమే చేసినాం పెళ్లి. ఓకే, ఇక పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది అన్న. ఓ సూపర్. అంటే ఇలా అయిపోయిన తర్వాత పెళ్ళి అయింది చెల్లెకి? ఇక చిన్న చిన్న మాట్లాడుకున్నాము అయిపోయింది. 2022 అన్న, 2022 ఆగస్ట్ 24. అంటే ఇదే రోజు 2022 ఆగస్ట్ 24 పెళ్ళి అయింది. 2023 అయిపోయింది, ఇప్పుడు 2024 చెల్లి ఇప్పటికి మన దగ్గరనే ఉంటుంది, అట్లే ఉంటుంది. 2 ఇయర్స్ నుంచి ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్. ఇక 2 ఇయర్స్ కంప్లీట్ అన్న. ఆమెకు ఒక పెళ్ళి అంటే, ఇక ఒక పెళ్ళి అంటే సంతోషం, ఒక హ్యాపీనెస్. ఆమె ఎన్ని కలలు కన్నదో తెలియదు. మేము కూడా ఎంతో గ్రాండ్ గా చేసినాం పెళ్ళి, మన దగ్గర ఉన్నా లేకున్నా అప్పు తెచ్చి చాలా అంటే చాలా గ్రాండ్ గా చేసినాం అన్న. అది ఒక కనీసం ఒక 1 వారం రోజులు 1-2 రోజులు కూడా ఉండాలి సంతోషం మన ఇంట్లో. అట్లా అయిపోయింది. ఏం జరిగింది అప్పుడు ఆ పెళ్లి తర్వాత? పెళ్ళి అయినాక వాళ్ళ ఇంటికి పంపించాం. ఆ రోజు నైట్ అప్పగింతలు అవన్నీ అయిపోతాయి కదా, వాళ్ళ ఇంటికి పంపించినాం. పంపించిన తర్వాత ఆ రోజు నైట్ అక్కడే ఉన్నారు, బావాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మళ్ళా నెక్స్ట్ డే రోజు మనం వెళ్ళి తీసుకురావాలి కదా, అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, వెళ్ళి తీసుకొని వచ్చినాం. ఏది మన ఇంటికి తీసుకొచ్చినాం, ఒక రోజు మన దగ్గర ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పోయారు, అంటే వాళ్ళను సాగనంపినాం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావ ఒక రోజు పొద్దున్నే ఫోన్ చేసిండు, ఇట్లా మీ చెల్లె ఇట్లా అంతా మళ్ళీ పిచ్చి పిచ్చి చేస్తుంది, అప్పుడు ఎట్లా చేస్తుందో మళ్ళీ అట్లా చేస్తుంది అంట. అదేంది అట్లా ఎందుకు చేస్తుంది బావా, ఏమైంది, మీరు ఏమైనా అన్నారా, ఏమైనా ఇబ్బంది పెట్టిరా, దండం పెడతా, కొంచెం చూసుకోర్రి, ఆమె కొత్త కదా, దాని వల్ల ఇక మొహం మాట పడుతుందా, కొంచెం మీతో ఉండలేకపోతుందొచ్చు, కొంచెం చూసుకోండి, ఏమైనా ఎక్కువ చేస్తే ఏమైనా ఎక్కువ అయితే మేము వస్తాం అందరం, అమ్మ నాన్న తీసుకొని నేను వస్తా చూద్దామని అన్నాడు. సరే అని అన్నాడు. పొద్దున నాకు కాల్ చేసిండు, నైట్ వరకు బయటనే కూర్చుందంట, బయటనే కూర్చుందంట, ఇంట్లోకి రమ్మంటే ఇంట్లోకి వస్తలేదంట. ఓకే, బయటనే కూర్చుంటుందంట. ఇంట్లో బలవంతంగా సాయంత్రం ఇంటికి తీసుకుపోయారు, లోపలికి తీసుకుపోయారంట. లోపలి తీసుకుపోయి చాయ్ తాగని, చాయ్ ఇస్తే అన్నం ఇస్తే అన్నం నుంచిందంట, చాయ్ నుంచిందంట అత్తగారింట్లో. అప్పుడు మా బావ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇక పెళ్ళి ఇష్టం లేదేమో అనుకుంటున్నారు. అంటే తెల్లారే ఇష్టం లేదు, మనం ఇంత ఇన్ని అప్పు తెచ్చి ఎందుకు పెళ్లి చేస్తాము, ఆమెను అంతగానో ఎందుకు, మనం ఇప్పుడు ఒక చెల్లెను మనం బాగా కోరుకుంటాం అంతే, 100% తను మన ఇంటికి ఒక వెలుగు అవుతుందని అనుకుంటాం. అలాంటి చెల్లెను మనం ఆమె ఇష్టంతోనే అన్ని మాట్లాడిన తర్వాతనే చేసినాం. వాళ్ళు తర్వాత అంటే వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అట్లా అనుకుంటున్నారు, అంటే మీ ఇట్లా చేస్తుంది అంటే పెళ్లి అయిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే ఆమెకి ఇష్టం లేనట్టుంది, మీ చెల్లెకి ఇష్టం లేనట్టుంది అని అంటాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళు. ఓకే, మా బావకు అన్నం వేసిస్తే ఉంచిందంట అన్నంలో తింటుంటే. ఇక అదే రోజు మళ్ళీ నైట్ మాకు కాల్ చేసిరు,
మళ్ళీ అట్లే చేస్తుంది, మళ్ళీ అట్లే చేస్తుంది. ఇక అసలు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే అదొక మనకి ఇక ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే ఆ స్టార్టింగ్ మంచిగా ఉండే, దాని తర్వాత అంతా సెట్ అయినాక పెళ్లి చేసాము. మళ్ళీ ఏం జరిగింది ఈ గ్యాప్ లో? మరి ఇప్పుడు మన పెళ్లి అయినంత వరకు మంచిగానే ఉంది, పెళ్లి అయినంత వరకు మంచిగానే ఉంది. ఆ రోజు పెళ్లిలో కూడా మంచిగానే ఉంది, పెళ్లిలో మంచిగానే ఉంది, అందరూ సంతోషంగా ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. నైట్ పెళ్లిలో కూడా భరత్లా డాన్స్ ఆడింది. మన ఇక్కడ అందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఉప్పలు, ఉప్పల్ ఐడియా ఉంది కదా, ఉప్పల్ నుండి మన అన్న వాళ్ళు వచ్చారు. మన ఉప్పల్లో మనకు కొంచెం దగ్గర మన ఇంటి పక్కన అన్న వాళ్ళు కూడా వచ్చారు. ఒక వాళ్ళు ఒక 10 మెంబర్స్ వరకు వచ్చారు. భరత్లా వాళ్ళతో పాటు ఆడింది భరత్లా. ఇక అట్లా ఆడినామే అసలు అట్లా అయిపోయింది అన్న. అసలు మొత్తం అసలు ఫైట్ అపోజిట్ అయిపోయింది. ఆమె ఇంటికి వెళ్ళి మంచిగా సంతోషంగా ఉండవచ్చు, సంసారం చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండవచ్చు, మాకు ఒక భారం తగ్గిపోయింది. ఇక మనంతలో మనం ఉండొచ్చు, ఇక మనం కూడా ఏదన్నా ఇక పెళ్లి చేసుకోవచ్చు, తర్వాత ఏదో మన పని మనం చేసుకోవచ్చు అని అనుకున్నాం. కానీ చాలా అంటే చాలా నరకయాతన అనుభవించిన. అంటే ఏం చేసారు చెల్లెకి అసలు? ఏం చేసారు అంటే మాకు అంటే ఇట్లా అవుతుంటే అంటే బయట చూపిస్తున్నాం అన్న. ఇప్పుడు కొందరు చెప్తుంటారు కదా ఊళ్ళో, కామన్ గా దేవుళ్ళ దగ్గర తీసుకోండి, ఇట్లా వైద్యుల దగ్గర తీసుకోండి, ఇట్లా బయట చూపించండి అని కామన్ గా వింటుంటాం మనం ఊర్లలో. అవును, అట్లా మా మామయ్య వాళ్ళు వీళ్ళు చెప్తే చూపించినాం అన్న. చూపిస్తే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏం లేదు, 100,000 రూపాయలు పెట్టినాము, బాగా చేసుకున్నాము, మళ్ళా పోయి చెక్ చేయించినా కూడా ఏం లేదు. ఓకే, ఇట్లా ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఏం లేదు, ఏం లేదు. మళ్ళీ ఇక ఊర్లలో వాళ్ళు పెద్ద మనుషులు ఉంటారు కదా, మనకు అరకీడ చూపిర్రా, గడ చూపిర్రా, పెళ్లి మంచిగా అవుతుంది, ఇట్లా అయితే అంటే వైద్యుల దగ్గరికి అక్కడ ఇక్కడ పోయినామన్న. పోతే ఒక దగ్గర దగ్గర ఒక 10 మందికి చూపించినాం, అంటే మామూలుగా వైద్యులు ఇట్లా దేవుళ్ళ దగ్గర ఇట్లా చూపిస్తే వాళ్ళు ఒకటే చెప్పారన్న, పెళ్లిలో అక్షింతాలు ఇట్లా మామూలు అక్షింతాలు కలిపిరా, లేక మామూలు ఇట్లా విశేష ఇట్లా దీవెన ఇచ్చిపోయిరా, ఎట్లా జరిగిందంటే లేదు సార్, అక్షింతలు మామూలు అక్షింతలే కలిపినాము, అక్షింతలతోనూ కలిపినాము అంటే అక్షింతలతోనే ఆమెకు స్టార్ట్ అయింది అన్న. పెళ్లి అక్షింతాలు వేస్తారు కదా, అక్షింతాలతోనే ఆమెకు శ్రేణి స్టార్ట్ అయింది. అంటే అక్షింతాలు ఏం చేసేసారు అంటే ఇప్పుడు విలేజ్ లో ఎక్కువ ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రతి అంటే మా విలేజ్ టైప్ చాలా అంటే చాలా చూసినాం అన్న, మీరు కూడా చూసే ఉంటారు, వినే ఉంటారు, అలాంటిది ఎంతో మందికి జరిగింది. ఆ టైప్ ఆఫ్ ప్రయోగం మా చెల్లె మీద జరిగింది అన్న. అంటే అక్షింతలలో కలిపి జరిగి పెళ్లిలో వేసి అక్షింతల రూపంగా అలా చేశారు, కలిపిరు కలిపి. అంటే ఇంకోటి ఏంటంటే ఆ రోజు పెళ్లిలా మనకు ఎవరైతే మనల్ని ఇప్పుడు మొత్తం మన బ్లాంక్ చేసిరో వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఓకే, వాళ్ళు మీ దగ్గర వాళ్ళేనా? దగ్గర అంటే అది రివీల్ చేయాలనో వద్దు. అంటే మాకు దగ్గర వల్ల దూరం వల్ల దగ్గర లేనా అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతూ ఉంటది ఈ వీడియో చూస్తే మీకు తెలుసు అని చెప్పి. అంటే మాకు దగ్గర వల్ల దూరం వల్ల ఒక క్లారిటీ ఇస్తే తెలిసిపోతుంది. అంటే ఒకటే చెప్తాను, ఇప్పుడు ఒక ఆడపిల్లకు ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది ఈ రోజు. అంటే నా ఒక్క ఆడబిడ్డనే కాదు, మీకు ఒక చెల్లి ఉంటుంది, మన చూసే వాళ్ళు కాబట్టి సమాజంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది. అది చిన్నప్పుడు కావచ్చు, ఆమె ఒక యుక్త వయసులో ఉన్నప్పుడు కావచ్చు, పెళ్లి అయినాక కావచ్చు, మా చెల్లికి పెళ్లి అయినాక అయ్యింది. అది ఏ రూపంలో జరిగిందని మీరు అడుగుతున్నారు కదా, మనకు అత్యంత సన్నిహితుల రూపంలో దగ్గర పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఇట్లా అంటారు కదా, మన సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఓర్వక అంటే నా దగ్గర బిల్డింగ్ లేదు, మా దగ్గర కార్లు లేవు, జాగలు లేవు, గుంట భూమి కూడా లేదు. మరి ఎందుకు మీపై ఎందుకు చేసింటారు, మీకే ఎందుకు అలా చేసింటారు? మాకే ఎందుకు అలా అంటే నేను అంటే కొంచెం మంచి అంటే కొంచెం మేము మంచిగా చదువుతున్నాం, ఒక వేళ పోతున్నాం. ఇప్పుడు నేను ఒకప్పుడు స్టార్టింగ్ లో చెప్పాను కదా, 7th లో మనకు గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే మనకు వేళ పోతున్నాం, వీడు బాగుపడతాడేమో, వీళ్ళ కుటుంబాన్ని మానసికంగా మా చెల్లెని టార్గెట్ చేసారు. ఓకే, అంటే అందరూ ఇబ్బంది పడాలంటే వాళ్ళ చెల్లెని టార్గెట్ చేసారు. ఇంకా ఇబ్బంది పడాలంటే పెళ్లి అయినాక చేయాలి. వామ్మో, ఏంది ఇవన్నీ? పెళ్లి అయినాక చేస్తే అది మన ఊహకే తెలియాలి,
పెళ్ళి అయినాక ఒక ఆడబిడ్డ సంతోషం కోరుకుంటాం మనం. ఎస్, కానీ చాలా అంటే చాలా ఇబ్బంది వచ్చిరన్న. ఎంతో కష్టపడి చెల్లెలు అత్తగారింటికి వెళ్తే సంతోషంగా ఉంటది అనుకున్నా నీకు ఏదో దుఃఖమే మిగిలింది అనుకోవచ్చు. ఎలా ఉంది బ్రో చెల్లె ఇప్పుడు? చెల్లె ఎలా ఉంది ఇప్పుడు? అరే రే పోనీ 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 ఇంకా అరే టెన్షన్ ఏం తీసుకోక ఏం కాదు ఇంకా. ఎలా ఉంది చెల్లె ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పటికి పెళ్ళి అయ్యి 2 ఇయర్స్ అయింది అన్న. 2 ఇయర్స్ అంటే ఆగస్టు 22 2022 ఆగస్టు 22 ఇవాళ 2024 2 ఇయర్స్ అన్న. ఇవాళ చెల్లెది సెకండ్ యానివర్సరీ. ఫస్ట్ యానివర్సరీ చాలా మంచిగా చేద్దాం అనుకున్నాం అన్న, ఎందుకంటే పెళ్ళి అంత గ్రాండ్ గా చేసినాం. ఫస్ట్ యానివర్సరీ మంచిగా చేద్దాం అనుకున్నాము. అది మాకు అంటే ప్రతి ఒక్కరు పెళ్లి అయిన ప్రతి ఒక్కరు ఫస్ట్ యానివర్సరీ ఎంత గ్రాండ్ గా చేసుకుంటారో మనం చూస్తూనే ఉంటాం. కానీ అది మా చెల్లెకు లేకుండా నోచుకోలేకపోయింది దానికి. ఆ రోజు ఏది ఫస్ట్ యానివర్సరీ రోజు తెల్లారు లేచింది ఇట్లా చెద్దరు కప్పుకొని ఇంట్లో బయటకు వెళ్ళింది. అంటే ఆమెకు తెలుసా తెలియదా అర్థం కాలే నాకు. పొద్దున్న లేచింది, పొద్దున్న లేచి ఇట్లా చెద్దరు వేసుకొని బయటకు వచ్చింది. ఇలా బట్టి చూస్తుంది, ఇట్లా చూస్తుంది. ఏమైంది అంటే మనతో మాట్లాడేది ఇక ఆమె. ఓకే, అంటే అలా చేస్తే ఎవరు మాట్లాడారా? మాట్లాడారు ఇక, మనతో మాట్లాడదు. ఆమె పని ఏందో ఆమెనే టీవీ పెట్టిపోతే. ఇప్పుడు అమ్మ వాళ్ళు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళేటప్పుడు ఇంట్లో కూర్చుంటది, టీవీ పెట్టిపోతుంది. అమ్మ సాయంత్రం వచ్చే వరకు అదే ఛానల్ ఉంటది. అదే చూసుకుంటా. ఇప్పుడు సమీదన్న ఛానల్ పెట్టిపోతుంది, అంటే ఆ సౌండ్ కన్నా భయపడకుండా ఉంటది అన్నట్టుగా మంచం మీద కూర్చోబెట్టి టీవీ. ఇక నేను నా పని మీద నేను ఎటన్నా పోతా, తమ్ముడు తమ్మిని పని మీద పోతాడు, నాన్న పని పోతాడు, అమ్మ ఇక లాస్ట్కు